అనంతపురం జిల్లా గుంతకల్ల మండలం కసాపురంలో వెరుసెనగ వామకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. కసాపురం గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు 10 ఎకరాల్లో వెరుసెనగను సాగు చేశాడు. వెరుసెనగ వామని తన పొలంలో వేసి ఉంచాడు. అయితే గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తన పొలంలో వేసుకున్న వెరుసెనగ వామకు నిప్పుపెట్టారని రైతు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తనకు 50,000 రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపాడు. కనీసం పశుగ్రాసం కూడా లేకుండా పోయిందని విలపించాడు. గత 6 సంవత్సరాల నుంచి తాము పండించిన పంట నూర్పిడి సమయంలో ఇలాగే నష్టం చేస్తున్నారని రైతు వాపోయాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని తనకు నష్టం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతు రమేష్ కోరాడు. ఈ ఘటనపై కసాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి సంవత్సరము చేస్తున్నారన్నా, మాకు ఇప్పుడు 6 ఏళ్ళు అయింది. తోటలో వేసుకుంటే తోటలో కాలుస్తున్నారు, చేనులో వేసుకుంటే చేనులో కాలుస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము పంట ఏమైనా పెట్టుకోవాలన్నా మాకు భయం అవుతుంది. ఎట్లా మేము చేనులు ఊటం బీడు పెట్టుకొని లేదంటే ఊరిడిస్తామని అనిపిస్తుంది. మాకు ఎవరి మీద అనుమానం లేక మాకు ఎవరికి శత్రుత్వం లేదు. మళ్ళీ దీన్ని ఎందుకు చేస్తున్నారు, ఏం కథ అనేది మాకు ఏం అర్థం కావడం లేదు. పోలీస్ స్టేషన్కి పోయినసారి ఇంతకుముందు పోయినాం, పోయింటే ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరి మీద మీకు అనుమానం ఏమన్నా ఉందా, డౌట్లు ఏమైనా ఉన్నాయని అడిగినారు. మాకు ఎవరు డౌట్లు ఏమన్నా